హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు జరగబోయే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక రిషి నా ముందు అసలు ఏం జరుగుతుంది వస్తారా, ఇదంతా నిజమేనా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళి తన రూమ్లో కూర్చుంటాడు రిషి. ఇక వస్తారా సార్, మీ దగ్గర నేను దాచిన నిజం ఇదే సార్, మీకు చెప్పాలనుకున్నాను కానీ టైం వస్తే అదే బయటపడుతుందని చెప్పి మీకు చెప్పలేదు. అసలే మీరు దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సమస్య ఎందుకని మీకు చెప్పలేదు అని చెప్పేసి వసుధరా అంటూ ఉంటుంది. ఇక రిషి అయితే అలా ఆలోచిస్తుండగా అచ్చా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి పక్కనున్న టేబుల్ని కొట్టడంతో పక్కనున్న లెటర్స్ అయితే కింద పడతాయి. ఇక అందులో జగతి లెటర్ అయితే కనిపిస్తుంది. ఆ లెటర్ని చూసిన రిషి అయితే ఏంటిది ఈ లెటర్ అమ్మ రాసినట్టుంది వసుధరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ లెటర్లో ఇక విశ్వం గారి కాలేజ్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది కాలేజ్లో నేను పనిచేస్తున్నప్పుడు ఇది అమ్మ రాసిన లెటర్ నాకు అని చెప్పేసి ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది వసుధరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో సార్, ఒకసారి ఎప్పుడో మనకి ఇక పాండ్యని మనకి తీసుకొచ్చి ఇచ్చిన లెటర్ ఇదే అనుకుంటా సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధరా. అవును, అప్పుడు వచ్చింది, మనం ఇంతవరకు ఈ లెటర్ తీసి ఓపెన్ చేయలేదు వసుధరా, ఇంతకీ ఇందులో అమ్మ ఏం రాసి ఉంటుంది అని చెప్పేసి లెటర్ తీసి ఫాస్ట్గా చదువుతూ ఉంటాడు. ఇంకా లెటర్లో జగతి మొదటి నుంచి సరేంద్ర చేసిన అన్యాయాల గురించి, అలాగే వాళ్ళ పెద్దమ్మ చేసిన అన్యాయాల గురించి, వాళ్ళు చేసిన ఘోరాల గురించి క్లియర్గా రాసిపెట్టి ఉంటుంది. ఇంకా లెటర్ అంతా చదివిన రిషి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వసుధరా ఇది, అన్నయ్య మంచోడు కాదనుకున్నాను, ఇప్పుడు పెద్దమ్మ కూడా ఆ టైపేనా అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక అవును సార్, దేవేని మేడం ముందు నుంచి మంచివాళ్ళు కాదు, ఇంకా వాళ్ళ అబ్బాయి మంచోడు అనుకున్నాను కానీ సరేంద్ర సార్ వచ్చాక ఆయన కూడా సేమ్ దేవేని మేడం లాగే ప్రవర్తించారు. ఎన్నోసార్లు జగతి అత్తయ్య అలాగే నేను ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించాం కానీ వాళ్ళిద్దరూ ఎవరూ మా మాట వినలేదు. ఈరోజు దాని ఫలితం జగతి మేడం పోయారు, కేవలం సేంద్ర సారే అత్తయ్యని చంపేశారు సార్ అని చెప్పేసి వసుధర బాధపడుతూ అంటూ ఉంటుంది. ఇక రిషి అయితే ఎంత పని చేసావు వసుధర, నాకు అప్పుడే చెప్పుంటే నేను అమ్మని కాపాడుకునేవాడిని కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక వసుధర సార్, మీరు చెప్పిన వినే పరిస్థితుల్లో మీరు లేరు సార్ అని చెప్పేసి వసుధర అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సేంద్ర రాగానే సేంద్ర చంప పాల్గొడతాడు రిషి. ఎంత పని చేసావురా, నా తల్లిని చంపేస్తావా, నువ్వు అలాగే మీ అమ్మ కలిసి ఇంత పనిచేశారా అని చెప్పేసి వెంటనే వాళ్ళ పెత్తనాన్ని పిలుస్తాడు. ఇంకా ఫణీంద్రకి మొత్తం జరిగిందని చెప్పడంతో ఇక ఫణీంద్ర సైలేంద్ర కారును పట్టుకొని చంపలు వాయిస్తాడు. ఇక మహేంద్ర మాత్రం జరిగిన తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. లేటెస్ట్ ఎపిసోడ్ ఇది ఫ్రెండ్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.